హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బామ్మల కాలం నాటి బడీల కర్రీ. ఈ బడీలతో రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను, చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెండు రెసిపీస్ అండి ఇవి. ముందుగా తోటకూరతో బడీల కర్రీ ఎలా చేయాలో, దీని తర్వాత బడీల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో వన్ బై వన్ చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ముందుగా తోటకూర బడీల కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం, పదండి. బడీల కూర ప్రిపరేషన్కు నేను ఒక 1/4 కేజీ వరకు తోటకూర తీసుకుంటున్నాను. తోటకూర ఆకులు ఇలా ఉంటాయండి. ఇది నేచురల్ తోటకూర, అంటే సహజ సిద్ధంగా పెరిగింది కాబట్టి ఆకులు చిన్నగా ఉంటాయి. ఈ చిన్నగా ఉన్న ఆకులు ఉన్న తోటకూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. హైబ్రిడ్ అయితే కొంచెం ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇలా తోటకూరను తీసుకొని దీనిని నైఫ్తో కానీ సీజర్తో కానీ కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని ఇలా స్టెయినర్లో వేసుకోవాలండి. స్టెయినర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది. తోటకూరను చాలామంది కట్ చేయకుండా ఇలాగా ఆకుల్లాగా వేసేస్తారు. అలా వేసి ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం తినడానికి ఇబ్బంది పడేసి ఆకులను తీసి పక్కన పెట్టేస్తారండి. కాబట్టి చిన్నపిల్లలు ఆకులు తీయడానికి వీలు లేకుండా మీరు ఇలా సిజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. తర్వాత మనము బడీల ప్రిపరేషన్కు బేసన్ ఫ్లోర్ను కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా నేను 1/2 కప్పు శనగపిండి, మళ్ళీ తర్వాత 1/2 కప్పు శనగపిండి, అంటే టోటల్గా 1 కప్పు వరకు బేసన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 1/4 కిలో తోటకూరకు 1 కప్పు బడీలకు కరెక్ట్గా సరిపోతుందండి బేసన్ ఫ్లోరు. బడీలు ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. తర్వాత ముందుగా నేను 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను, 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి, 1/4 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి, 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అయితే చాలా ఖచ్చితంగా వేసుకోవాలండి, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది బడీలకు. తర్వాత నాకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి మరొక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను, అంటే ఫుల్గా 1 టీ స్పూన్ వరకు కారం పొడి వేశాను. ఈ నేను తీసుకున్న ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. తర్వాత ఇలా పిండిలో అన్నీ కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి వేయడం లేదు. తర్వాత 2 చెంచాల వరకు నూనె వేసుకోవాలి, నార్మల్ ఆయిలేనండి, వేడి చేసింది కాదు. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తోనే మనం కొన్ని కొన్ని వాటర్ను పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలండి. ఇలా కొంచెం మీరు పిసుక్కుంటూ కలపడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పిండికి చక్కగా పడుతుంది. చూసారు కదా పిండి ఇలా ఉండాలండి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా. ఇలా కలిపేసి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. అలా అయితే పిండి చక్కగా నాని మనకు బడీలు అనేటివి చాలా టేస్టీగా వస్తుంది. కానీ పిండి తడిపేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి ఇలా మెత్తగా ఉండాలి, మరీ చపాతీ పిండి లెక్క టైట్గా ఉండకూడదు. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. అరిచేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి, అతుకపోకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, మరీ బాల్స్ పెద్దగా ఉండకూడదు. మనకు బడీలు అంటే చిన్నగా ఉంటేనే బాగుంటుంది తినడానికైనా చూడడానికైనా. ఇలా పిండిని మొత్తాన్ని చిన్న చిన్న బడీల్లాగా రెడీగా ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బడీలను రెడీగా పెట్టేసుకోండి. చూసారు కదా మొత్తం పిండిని ఇలా ముందుగానే మనము బడీల్లాగా, అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. అయితే అరిచేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చేసుకోవాలండి. ఇది బేసన్ ఫ్లోర్ కదా, ఒక బాల్కు అతుక్కోకుండా కూడా ఉంటుంది. నేను తీసుకున్న 1 కప్పు బేసన్ ఫ్లోర్కు ఇన్ని బడీలు అయ్యాయి. ఇప్పుడు మరి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 6-7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను, అవి కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 1/4 కేజీ తోటకూర తీసుకున్నాను కాబట్టి
ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి, పచ్చిమిర్చిలో ఉన్న కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనము ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ. ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత స్టెయినర్లో వేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూరని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకోండి. వేసుకొని మంటను లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని నెమ్మదిగా కలపాలండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ పాలకు తోటకూర ఇలా కనిపిస్తుంది చూడండి, ఆయిల్లో మగ్గిపోయేసరికి అది ఎంత క్వాంటిటీ అయ్యిందో. తర్వాత దీనికి సరిపడే నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఆకుకూరలోకి ఎప్పుడైనా సాల్ట్ తక్కువగానే ఉండాలి. చూసారు కదండి, ఆయిల్లో కంప్లీట్గా తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇలా ఇప్పుడు బడీలు వేసుకోవాలి. తోటకూర ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో. అలా 5 నిమిషాల పాటు ఆయిల్లో తోటకూర ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న బడీలను వేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని 5 మినిట్స్ మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కంప్లీట్గా తోటకూరలో ఉన్న వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా వాటర్ ఏమీ లేనప్పుడే మనము దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఈ బడీలు కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అయితేనే ఈ బడీల టేస్ట్ అనేది వస్తుంది మనకి. బడీలు తోటకూర పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాతనే మీరు 1.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1.5 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం మీకు డ్రైగా కావాలి, ఫ్రైగా కావాలి అంటే 1.5 లీటర్ యాడ్ చేసుకోండి. కొంచెం లిక్విడ్గా ఉండాలంటే 1.5 లీటర్ వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని కలపండి. చూడండి, లైట్గా ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే ఈ బడీల కూర పర్ఫెక్ట్ కుదిరింది అని అర్థము. ఇప్పుడు చివరగా 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి. ఇందులో ఇంకా వేరే పొళ్ళు ఏమీ యాడ్ చేయొద్దండి. ఇలా ఉంటేనే సింపుల్గా న్యాచురల్ టేస్ట్ అనేది వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. బడీలు కంప్లీట్గా ఉడికిపోతాయండి. చాలామందికి డౌట్ రావచ్చు, శనగపిండి కదా ఉడకవేమో, అవి గట్టిగా ఉంటాయేమో. అలా కాదండి, ఈ బడీలు ఉండడమే ఇలా ఉంటుంది. కొంచెం గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ప్యాన్లో వాటర్ లైట్గా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తోటకూర బడీల కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీకి బాగుంటుంది, రైస్కి చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఒకసారి మీ ఇంట్లో చేయండి. మీ ఇంట్లో పిల్లలు మాత్రం మీకు బడీలు మిగిల్చరు, ఉత్తగా స్నాక్ లాగా తినేస్తారు అందులో నుంచి బడీలు తీసుకుంటూ. అంత బాగుంటుంది దాని టేస్ట్. తోటకూర అయితే ఆరోగ్యానికి చాలా మంచిది, ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి తోటకూరలో. మామూలుగా పిల్లలు తోటకూర తినడానికి ఇష్టపడరు కదా, మీరు ఇలా బడీలు వేసి చూడండి. తోటకూర తినేస్తారు, బడీలు కూడా ఇంట్రెస్ట్గా తినేస్తారు. చూసారు కదండి, తోటకూర బడీల కూర చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. దీంట్లో ఏమాత్రం వాటర్ కనిపించదు మనకు. చూడడానికి ఇది ఫ్రై లాగా అనిపిస్తుంది కానీ రైస్కి కలుపుకుంటే మనకు లిక్విడ్ లిక్విడ్గా వస్తుంది. చపాతీకి బాగుంటుంది, జొన్న రొట్టెకు బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుందండి. తోటకూర బడీల కర్రీ చూసారు కదా, ఇప్పుడు బడీలతో కమ్మగా పులుసును ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. బడీల కూర ప్రిపరేషన్కు నేను 1 కప్ వరకు బేసన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఈ బేసన్ ఫ్లోర్ను 1 మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న బేసన్ ఫ్లోర్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. మరొక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. మరొక 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేయడం వలన పిండికి చాలా టేస్ట్ వస్తుందండి. బడీలు తింటుంటే మనకు చప్పగా ఉండకుండా మసాలా మసాలాగా బాగుంటుంది. తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలండి. ఇలా పిండిని సాఫ్ట్గా తడిపి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి చేసేటప్పుడు మనకు బాల్స్ చేసేటప్పుడు బ్రేక్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు పిండి నానే వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు ఈ ప్రాసెస్ చేసుకోవాలి. నేను 1 పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకొని ఇలా 1 బౌల్లోకి వేసుకోండి. తర్వాత దీనిని 2-3 సార్లు కడిగేసుకొని 10 నిమిషాల పాటు ఈ చింతపండును నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న 1 కప్ బేసన్ ఫ్లోర్కి ఈ 1 పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి.
నేను ఒక 5 మెంబర్స్కి సరిపడే కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ నానిన పిండిని ఒకసారి మూత తీసేసుకొని దానిపైన ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత అరిచేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ సైజులో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ పిండిని మొత్తాన్ని ఈ సైజులో బాల్స్ అన్నీ చేసుకొని రెడీగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేయొచ్చు, కొన్ని మన చిన్న చిన్న బిల్లల్లాగా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి. నేను కొన్ని బాల్స్ లాగా చేశాను, మరికొన్ని ఇలా బిల్లల్లాగా కూడా చేసి పెట్టుకున్నాను. చూడండి బిల్లలు ఎంత సాఫ్ట్గా రౌండ్గా వచ్చాయో. మనం ఒక 10 నిమిషాలు పిండిని నానబెట్టడం వల్ల బాల్స్ అనేవి బ్రేక్ కాకుండా స్మూత్గా వస్తాయి, బిల్లలు కూడా ఇలాగ వస్తాయి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోండి. గిన్నె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా లిక్విడ్గా రసం తీసుకోవాలండి. చిక్కగా ఉండకూడదు చింతపండు రసము. ఇలా పల్చగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత దీనికి సరిపడ 1/4 ఉప్పు కారం వేసుకోవాలి. నేను 3 చెంచాల వరకు కారం పొడి వేస్తున్నాను, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇది ఈ కర్రీకి కారం ఉప్పు అనేది ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుంది, స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ చింతపండు రసం మరిగేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బడీలను వేసుకోవాలి. చింతపండు రసాన్ని ఒక 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. అలా మరిగిన తర్వాతనే ఈ బడీలను యాడ్ చేయాలి. అలా అయితేనే బడీలు కంప్లీట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ బడీలు వేసిన తర్వాత కూడా 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం ఈ ప్రాసెస్ రెడీ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా పిండిని తడిపి పెట్టుకోవాలి. బడీలు వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పిండిని యాడ్ చేయడం వల్ల కర్రీ చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా కర్రీ కొంచెం చిక్కగా అవుతుందండి శనగపిండి యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ పిండి యాడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా చిక్కగా అనిపిస్తే 1/4 టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు మరిగించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి కర్రీ ఎంత చిక్కగా అయిందో. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూడాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. చూసారు కదా బడీల కూర రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఈ బడీలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి.